మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మావోయిస్టు ఆమరుల వారోత్సవాలు ముగిశాయి. పోలీసు కాల్పుల్లో చనిపోయిన అనారోగ్యంతో చనిపోయిన విప్లవకారులను స్మరిస్తూ వారం రోజుల పాటు వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామంటూ మావోలు ఓ లేఖను విడుదల చేశారు. జూలై 27న అతి భారీ వర్షాలు కొండాయి, మొరంచపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుపోయాయి. చనిపోయిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు, ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ లేఖ విడుదల చేశారు. లేఖలో భారీ వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన సూచించారు. భారీ వర్షానికి తగిన కుంటలు, చెరువులు, కట్టలకు మరమ్మతులు చేయాల్సిందన్నారు. జంపన్నవాగు, మరంచవాగు, చలివాగు కారణంగా పంట పొలాలు పేరుకుపోయిన ఇసుక మేటల్లో ప్రభుత్వమే తొలగించాలని, నష్టపోయిన రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు అమరుల వారోత్సవాలు ముగిశాయి. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన అనారోగ్యంతో చనిపోయిన విప్లవకారులను స్మరిస్తూ వారం రోజుల పాటు వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామంటూ మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. జూలై 27న అతి భారీ వర్షాలకు కొండాయి, మొరంచపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చనిపోయిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు, ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ లేఖ విడుదల చేశారు. లేఖలో భారీ వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. భారీ వర్షానికి తగిన కుంటలు, చెరువులు, కట్టలకు మరమ్మతులు చేయాలని అన్నారు. జంపన్నవాగు, మరంచవాగు, చలివాగు కారణంగా పంట పొలాలు పేరుకుపోయిన ఇసుక మేటల్లో ప్రభుత్వమే తొలగించాలని, నష్టపోయిన రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు అమరుల వారోత్సవాలు ముగిశాయి. పోలీసు కాల్పుల్లో చనిపోయిన అనారోగ్యంతో చనిపోయిన విప్లవకారులను స్మరిస్తూ వారం రోజుల పాటు వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. మావోలు ఒక లేఖను విడుదల చేశారు. జూలై 27న అతి భారీ వర్షాలకు కొండాయి, మొరంచపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చనిపోయిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కానీ, ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ లేఖ విడుదల చేశారు. లేఖలో భారీ వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. భారీ వర్షానికి తగిన కుంటలు, చెరువులు, కట్టలకు మరమ్మతులు చేయాలన్నారు. జంపనవాగు, మరంచవాగు, చలివాగు కారణంగా పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలని, నష్టపోయిన రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఫోన్లైన్ ద్వారా మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఎస్ స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఏజెన్సీ దట్టమైన అడవి ప్రాంతంలో కూడా, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల బార్డర్ లో కూడా, దండకార్యంలో కూడా మావోయిస్టు వారసాలు అయితే ఆగస్టు 5 వరకు అయితే ముగిశాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గత నెల 27 తారీఖు నాడు అత్యంత భారీ వర్షాలకు కొండాయి, మోరంచిపల్లె జలదిగ్బంధంలో చిక్కుకొని పోయిన ఘటన మాత్రము వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అతి భారీగా కూర్చాయి. అట్లాగే కూడా ఆ ములుగు జిల్లా, ఇటు భూపాలపల్లి జిల్లాలో కూడా అతి భారీ వర్షాలకు కూడా చాలా పంట పొలాలు కూడా తో పాటు కూడా ప్రాణ నష్టం కూడా వాటిల్లేదని చెప్పుకోవచ్చు. దాని పట్ల కూడా ఒక అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వరంగల్ పెద్దపల్లి జిల్లాల మావోయిస్ట్ కార్యదర్శి వెంకటేష్ మాత్రం ఒక మావోయిస్ట్ లేఖలో మాత్రం లేఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ జూలై 27 తారీఖు అంటే 22 తారీఖు నుంచి ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 27న కూడా అత్యంత భారీ వర్షాలు కూడా ములుగు జిల్లా, ఆ భూపాలపల్లి జిల్లాలోను అతలకూతలం చేసింది. మొత్తానికైతే భారీ వర్షాలతో కూడా వరదలు, వాగులు, ఆ వంకలు కూడా ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి. మొత్తానికి చెరువులు తెగిపోవడంతో కొండాయి, దొడ్ల, మల్యాల ప్రాజెక్టు నగరంలో, బోర్గంపేట, మా మోరంచపల్లిలో సహా చాలా ఆ గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో కూడా ప్రజలంతా ఆర్తనానాలు, ఆహారకాలు, అరణ్య రోదనలతో కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ మమ్మలను కాపాడాలని చెప్పి కూడా ప్రభుత్వానికి సెల్ ఫోన్లు
వందల కాల్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోతే వరదలో చిక్కుకొని పోయి కూడా గల్లంతైన వారు కూడా కొండాయిలో 8 మంది, కోరంచపల్లిలో నలుగురు, ప్రాజెక్టు నగర్ లో ఒకే కుటుంబానికి చెందిన 3 మంది, బూర్గంపేటలో ఒకే కుటుంబానికి చెందిన 3 సహా కూడా అంటే వీళ్ళు చనిపోగా వీరు మరికొందరు వరదలో కొట్టుకుపోయారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రేడియోలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా టీవీలలో కూడా వార్తా పేపర్లో కూడా ప్రచారం ఆర్భాటాలు చేసింది తప్ప గాని ముందస్తు ఎలాంటి జాగ్రత్తలు మాత్రము ప్రభుత్వం తీసుకోకుండా పోయింది. కానీ వరదలు, కుంటలు, చెరువులు, ఒర్రె వాగులు కూడా, పంట పొలాలు కూడా నాశనం అయిపోయాయి. ఆర్థికంగా చాలా నష్టపోయారు. జంపన్న వాగు, మోరంచ వాగు, చలివాగుతో సహా అనేక వాగులు కూడా ఉధృతంగా ప్రవహించారు. తో పాటు పంట పొలాలు కూడా నాశనం అయిపోయాయని చెప్పి కూడా పక్కన ఉన్న భూముల్లో కూడా అనేక ఇసుక మెటలు వేసి కూడా పంటలు వేసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయినాయి. పత్తులతో సహా అన్ని రకాల పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయని చెప్పి కూడా వారు అయితే మావోయిస్టులు అయితే ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. అట్లాగే కూడా ప్రజలకు అంటే నష్టపోయిన రైతులకు కూడా భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు 50,000 రూపాయలు మాత్రం నష్టపరిహారం కింద వెంటనే రైతులకు చెల్లించాలి. అదే విధంగా వరదలో తెగిపోయిన కుంటలను, చెరువులను కూడా వెంటనే పునరుద్ధరించాలి. అదే విధంగా జంపన్న వాగు, మోరంచ వాగు, చలివాగు అనేక వాగుల ఉన్న పంట పొలాల్లో ఇసుక మేటలను ప్రభుత్వమే తీయడానికి ప్రభుత్వమే సహకరించి వారికి నష్టపరిహారం కింద 1,00,000 కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. అదే విధంగా వరదలకు తెగిపట్ల రోడ్లు, వంతెనలను వెంటనే కూడా పునరుద్ధరించాలని చెప్పి కూడా వర్షాలతో వాతావరణం కలుషితం అయిపోయి మలేరియాతో పాటు కూడా అనేక రకాల జబ్బుల పడుతున్నారని చెప్పి కూడా ఏజెన్సీ ప్రాంతాలలో అయితే ప్రజలు తలరిల్లుతున్నారు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాలలో కూడా మెడికల్ క్యాంపులు కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి నాణ్యతమైన వైద్యం అందించాలని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అదే విధంగా మరోసారి పంట కోసం అన్ని రకాల విత్తనాలు కూడా ప్రభుత్వమే నేరుగా రైతులకు ఏజెన్సీ ప్రాంతాలకు కూడా నష్టపోయిన వారికి అందించాలని చెప్పి కూడా మావోయిస్టులు లేఖలో పేర్కొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు ప్రభుత్వం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పంట నష్టపరిహారం చెల్లించకుండా కూడా మన అసెంబ్లీలో కూడా తూతూ మంత్రంగానే కూడా అసెంబ్లీ సెషన్లో కూడా మాట్లాడడం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే తగిన డిమాండ్లతో కూడా మావోయిస్టు పార్టీ వెంకటేష్ అయితే ఈ లేఖలో డిమాండ్లను కూడా విడుదల చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఈ లేఖతో కూడా ప్రజలు కావచ్చు, ప్రజాస్వామిక వాదులు కావచ్చు, వీటి బట్ట మాత్రం పోలీసులు అయితే రాజకీయ నాయకులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, అంటే ఇప్పుడు డిమాండ్స్ అనేవి హెచ్చరికలు అనుకోవాలా లేకపోతే విజ్ఞప్తులు అనుకోవాలా? ఒకవేళ భవిష్యత్తులో కనుక వారు చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నెరవేర్చకపోతే సో ఎలాంటి కార్యాచరణ మావోళ్ళ నుంచి ఉండే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరైనా అధికార యంత్రం కానీ నేతలు కానీ స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? లేఖలో మాత్రము అంటే ప్రభుత్వం అంటే మీడియా సోషల్ మీడియా మాత్రం ఆర్భాటాలు చేసిందే తప్ప ఇక్కడ మా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టలేకపోయింది. చర్యలు చేపట్ట మాత్రము ఆ జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన ప్రజలైతే ప్రాణాలైతే బతికుండే అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ మొత్తానికైతే ప్రభుత్వం కూడా అంటే ప్రజలకైతే డిమాండ్లు అయితే చేశారనుకోవచ్చు. వీటికి ప్రభుత్వం హెచ్చరిక అనుకోవచ్చు ఇది, ఎందుకంటే మావోయిస్టులు అజ్ఞాత నేతలు లేఖలలో పేర్కొన్నారు కాబట్టి ఇది అజ్ఞాతకు సంబంధించిన లేఖలు కాబట్టి కంపల్సరీగా ఈ హెచ్చరికలు అనుకోవచ్చు. భారీగా వాళ్ళకైతే ఈ డిమాండ్లను కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. మన అమ్మా న్యూస్ లో కూడా ప్రచురించడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఈ ఏజెన్సీల ప్రాంతాలను కూడా ఈ లేఖతో మావోయిస్టులు అలజడి ఉన్న ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు ములుగు కావచ్చు, భూపాలపల్లె కావచ్చు, ఇవి అది అలజడిలు ఉన్న ప్రాంతాలు కాబట్టి దరిదాపుగా కూడా ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా మనం భావించుకోవచ్చు. మొత్తానికైతే రైట్, ఇంకోటి అక్కడ ఈ లేఖ విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే వారి యొక్క సమస్యల్ని మావోలు విన్నవించడంపై వారి యొక్క స్పందన ఏంటి? మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాల దృష్టిలో పెట్టుకొని ప్రాంతాల్లో నివసించే వారి ప్రజల ఆదివాసులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ముంపు ప్రాంతాలకు గురైన పరిస్థితులను, స్థితిగతులను కూడా ఈ మావోయిస్టులు కూడా ఒక వాటికి అనుకూలంగా అంటే లేఖ
విడుదల చేయడంతో పాటు కూడా వాళ్లకు అంటే సింపతి పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రజల పట్ల కానీ ప్రజల భావాల పట్ల కానీ అంటే మావోయిస్టులకు ప్రజలకు అభినయ సంబంధాలతో కూడా ఇవి అంటే భావించుకోవచ్చు. మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న వారి పరిస్థితుల పట్ల కూడా మావో లేఖను విడుదల చేయడంతో పాటు కూడా ఏజెన్సీ ప్రాంతాలైతే ఒక సంతోషకరమైన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బూజువా పార్టీలు కానీ సిపిఐ పార్టీలు, కమ్యూనిస్టులు, ఇతరే పార్టీలు కూడా స్పందించకపోయినా కానీ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అయితే మాత్రం ప్రజల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో కూడా అంటే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఒక లేఖ రాయడం పట్ల కూడా వాళ్ళు ప్రజల పట్ల అయితే ఒక రకంగా సంతోషకరంగానే భావిస్తున్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.